హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేహాస్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మన ఛానల్ని రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ అలాగే స్టార్టింగ్ నుండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ ఏమిటి అంటే, మేము వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్లో నేను ఏ ఏ ప్లేసెస్కి వెళ్తున్నానో మొత్తం నేను మీకు చూపిస్తాను. చలో ఇంకా చూసేద్దామా. నేహా చూడు, మా ఇంటి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈ వ్లాగ్లో ఎవరెవరు కనిపిస్తారంటే, నేను, మా హస్బెండ్, మా పాప, తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ వచ్చారు డ్రైవింగ్కి. శ్రీకాకుళం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. మేము ఎలా వచ్చామంటే, భీమిలి రోడ్ సైడ్ నుంచి వచ్చాం. అక్కడ సైడ్లో ఒక దగ్గర ఆగాం, మజ్జిగ తాగుతున్నాం. ఇప్పుడు భీమిలి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎలాగో ఇలానే వచ్చాం కదా, బీచ్ దగ్గరికి వెళ్దామని అంటే లోపలికి వెళ్ళొచ్చాం. భీమిలి నుంచి రిషికొండ వైపు సిటీలోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికంటే, కొత్తగా రిషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు కదా, అక్కడికైతే మేము వెళ్ళిపోతున్నాం. సో చూసారు కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ గురించి అయితే నాకు తెలిసినది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ రిషికొండపై 7 అడుగుల నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి అటు ఇటు శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి కొలువుదీరు ఉన్నారు. ఇది దాదాపుగా 28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రాతి కట్టడం ఆలయ ఆవరణం 40 అడుగుల ధ్వజస్తంభంని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం సుమారు 10 ఎకరాలుగా ఉంటుంది. 10 ఎకరాలకి ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన మన వైజాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. నిజంగా చెప్పాలంటే తిరుపతిలో ఆ ఫీల్ ఎలా ఉంటుందో వైజాగ్ రిషికొండ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సేమ్ అలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది మార్చి 24న పబ్లిక్కి ఓపెన్ అయింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. తిరుపతిలో ఉన్నంత ఫీల్ అయితే హ్యాపీగా మీకు ఇక్కడ ఉంటుంది తెలుసా.
పార్కింగ్ కూడా బ్యాక్ సైడ్లో చాలా ప్లేస్ అయితే ఉంది. సో ఇందాక చెప్పాను కదా ధ్వజస్తంభం అని, 40 అడుగుల ధ్వజస్తంభం ఇదేని. సో చూసారు కదా, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నాను. తప్పుగా చెప్పుకుంటే ఏమీ అనుకోవద్దు, వదిలేయండి. సో ఈ టెంపుల్ నుంచి అయితే మేమైతే బ్యాక్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. సో టెంపుల్ నుంచి అయితే మేము లెఫ్ట్ అయిపోతున్నాం, తర్వాత భోజనం దగ్గరికి అయితే వెళ్తున్నాం రెస్టారెంట్కి. అప్పటికే టైం 2 అయిపోయింది. అక్కడ జీప్ ఉంది, భలే ఉందని అక్కడ ఫోటో తీసుకున్నాం. పాపకి సోపు అంటే చాలా ఇష్టం, అస్సలు వదలదు ఎక్కడ ఉన్నా కూడా. సోపు అయితే భోజనం చేయకముందే తినేస్తుంది. భోజనం అయిపోయిన తర్వాత సిఎంఐ సెంట్రల్కి అయితే వెళ్ళాం. మా ఆయన వాళ్ళు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు, తమ్ముడు మేము వెళ్తున్నాం. అందులో ఏం చెప్పు
సిఎంఆర్ సెంటర్లో మ్యాథ్స్కి అడ్వెంచర్కి వెళ్ళాము. అడ్వెంచర్లో అయితే పాప ఏమైనా ఆడుతుందేమో అని వెళ్ళాము, కానీ పాప జడిసిపోతుంది, ఏది ఎక్కమన్నా భయపడిపోతుంది. ఆ సిఎంఆర్ సెంటర్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. సో అక్కడి నుంచి అయితే డీమార్ట్కి వెళ్ళిపోయాం షాపింగ్ చేసి వెళ్ళిపోదామని. ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. లోపల ఏంటంటే వీడియో ఏమీ తీయనివ్వలేదు, అందుకే బయటకి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం వైజాగ్ నుంచి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఆల్. వీడియోకి మినిమం 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చేస్తారు కదా.